నడి రోడ్డులో మారుమూల చిన్న కుర్రాళ్ళు కొట్టి చంపేశారు గడాఫిన్ ఇది మనందరం ఆలోచించాలి ఎందుకు చెప్తున్నానంటే అధికారం ఉంద కదా అని చెప్పి దాన్ని ఎడాపెడా విచక్షణారహితంగా మడుగు వాట్ల వాడేస్తే అది ఎటు దారితీస్తో తెలియదు అది ఎవరికైనా అది అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి చాలా కాలం క్రితం నాకు రాజకీయాలు నిజంగా ఇంట్రెస్ట్ లేదు నాకు రాజకీయాలు నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు సినిమాలోకి రావాలని లేదు యాక్ట్ అవ్వాలని కూడా అనుకోవాలి అయితే ఒక పుస్తకాల షాపు లేదంటే ఒక మొక్కలు అమ్మే షాపు లేదంటే చిరంజీవి గారికి బాడీ గార్డు ఇంతకు మించి పెద్ద నాకు బదులు అలాంటిది మన కర్మ సరిగ్గా యాక్టర్ని పాలిటిక్స్లోకి వచ్చు కానీ నేను నా దేశం కోసం పనిచేయాలనుకున్నా నా దేశం కోసం పనిచేయాలన్న తలంపు నన్ను ఒక నటుని చేసింది దాన్ని ఇలా తీసుకుంటే నేను దానికి లొంగిపోయి పనిచేస్తున్నాను నాకు ఇష్టంతో పనిచేయాల బాధ్యత పనిచేస్తున్నాను అలాంటిది నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా తేజ్ గురించో వీటికి సినిమాలు సినిమా పరిశ్రమ గురించి చెప్తున్నాను మా కష్టాలు చెప్తున్నాను చాలామంది సినిమా ఇండస్ట్రీ ఏముంది మీరు డ్యాన్సులు చేసేవాళ్ళు తైతక్కులు ఆడేవాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ కష్టం తెలుసా మీకు ఈ ప్రశ్న మేము మీకు చెప్పట్లేదు ఇలాంటి చచ్చు ప్రశ్నలు వేసే సన్వాసులకి చెప్తున్నాను ఈ మాట ఒక త్రివిక్రమ్ శ్రీనివాసు ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకొని యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి సినిమాలోకి వచ్చి అలాగే సినిమా ఇండస్ట్రీకి కులాలు మతాలు ఉండవు ఇక్కడున్న హరీష్ శంకర్ కరీంనగర్ వాస్తవ్యుడు బిహెచ్ఎల్లో పెరిగిన కుర్రాడు నా వకీల్ సాబ్ తీసిన వేణు వేణు శ్రీరామ్ ఒక ఎంబీసీకి చెందిన వాళ్ళ నాన్నగారు ఒక టైలరింగ్ వృత్తి చేసే అలాంటి ఎంబీసీకి చెందిన కుర్రాడు ఉస్మానియా విద్యార్థి వరంగల్ అనుకుంటా ఇట్లా ఒక్కళ్ళు కాదు ఇద్దరుగా పని చేస్తే చేయబోతే సురేందర్ రెడ్డి ఈ స్వం వరంగల్ చదువుకున్నవాళ్ళు దేవకట్ట గారు రిపబ్లికన్ సినిమా రాయాలంటే ఎంత జ్ఞానం లేకపోతే సినిమాలు తీయలేరు ఒక సినిమా తీయటం అంటే ఎంత కష్టం సక్సెస్ఫుల్గా ఉన్నాడో ఒక దిల్ రాజు గారిని అడగండి ఎంత కష్టం